సర్ అని పిలిపించుకున్నాడు. కానీ ఈగో చల్లారలేదు. ఎదురు నిలిచి నిలదీసినట్లు సమాధానం చెప్పింది. అంతే, తట్టుకోలేకపోయాడు. వెంటాడాడు, వేధించాడు, బాస్గా బిహేవ్ చేస్తూ వికృత రూపం చూపాడు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మరీ ఆమెను టార్చర్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఎపిసోడ్లో నిందితుడు సైఫ్ అరాచకాలు ఎన్నో ఎన్నెన్నో. సక్సినైల్ కోలిన్ అనే హానికరమైన ఇంజెక్షన్ తీసుకుని ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ బెడ్ పై నుంచి మృత్యువుతో పోరాడుతున్న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థిని ప్రీతిది పగవాడికి కూడా రానంత కష్టం. కేవలం తనను గౌరవించలేదు, బెదిరించినా సరే తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ను ఏమాత్రం తగ్గించుకోలేదు అనే శాడిజమే సైఫ్ను ప్రీతిని వేధించేలా చేసింది. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ సీనియర్ విద్యార్థి సైఫ్ ప్రీతికి అసలు ఏమాత్రం సహకరించవద్దు అని హుకుం జారీ చేశాడు. నన్నెందుకు ఇలా టార్గెట్ చేసి వేధిస్తున్నావు అని వేడుకుంది ప్రీతి. అయినా సరే సైఫ్ టార్చర్ ఆపలేదు. ఇంచ్ కూడా అతని శాడిజం తగ్గలేదు. ఆ వేధింపులు తట్టుకోలేకే గూగుల్లో వెతికి మరీ సక్సినైల్ కోలిన్ అనే ఇంజెక్షన్ తీసుకొని చనిపోవాలని ప్రయత్నించింది ప్రీతి. ఆమెకు బుర్ర తక్కువ ఉంది. సీనియర్లను అసలు పట్టించుకోవటం లేదు, కేర్ చేయటం లేదు. అసలు కోఆపరేట్ చేయవద్దు అంటూ వాట్సాప్ చాటింగ్ ద్వారా గ్రూప్లో ఆర్డర్ జారీ చేశాడట సైఫ్. ఈ చాట్ అంతా స్వీకరించామని ప్రీతి సూసైడ్ అటెంప్ట్కు సీనియర్ స్టూడెంట్ సైఫ్ వేధింపులే కారణం అంటూ ప్రాథమికంగా తేల్చారు వరంగల్ పోలీసులు. సైఫ్ను అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు బుక్ చేశామన్నారు వరంగల్ సిపి రంగనాథ్. అయితే ఇందులో ర్యాగింగ్ కానీ లవ్ జిహాద్ అనే ఎన్నో లేని కోణాలను చూపిస్తూ రాజకీయ రంగు పులమవద్దని విజ్ఞప్తి చేశారు ఆయన. ధరావత్ ప్రీతి అనే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్టుగా వాళ్ళ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ మీద మట్వాడ పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. ఈ కేసులో 3 ఇంగ్రీడియంట్స్, అంటే ఒకటి అబెట్మెంట్ టు సూసైడ్, అంటే సూసైడ్ని అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ అనే దానికి ఆ ఇంగ్రీడియంటు. సెకండ్, ఎస్సీ ఎస్టీ యాక్ట్, ఎంఐ ఎస్టీ లంబాడా బై కమ్యూనిటీ, అవతల అక్యూజ్డ్ వచ్చేసి సాయిఫ్ అని చెప్పేసి అతను ముస్లిం బాయ్ అన్నట్టు, అతను సెకండ్ ఇయర్ ఎండీ అనెస్థీషియా సెకండ్ ఇయర్ అతను ఉన్నాడు, ఈ అమ్మాయి ఎండీ ఫస్ట్ ఇయర్ అనెస్థీషియా. సో థర్డ్ ఇంగ్రీడియంట్ అంటే ఫస్ట్ ఈజ్ అటెంప్ట్ టు కమిట్ సూసైడ్, సెకండ్ ఇంగ్రీడియంట్ ఈజ్ ఎస్సీ ఎస్టీ ప్రొవిజన్స్, థర్డ్ ఈజ్ ర్యాగింగ్ ప్రొవిజన్స్ కింద, సెక్షన్ 4 ర్యాగింగ్ ప్రొవిజన్స్ కింద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరోవైపు వరంగల్ జిల్లా ఎంజీఎం హాస్పిటల్ పరిస్థితి కాస్త నివురుగప్పిన నిప్పులాగే ఉంది. కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థులు సమ్మె నోటీసు ఇచ్చారు. అయితే వారిని శాంతియుతంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేయమని చెప్పారు. ఎవరైనా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్.